రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫీషియల్ సైడీ 1701. ప్రజెంట్ వచ్చి మదినగూడలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఇన్స్టామాట్ అయితే ఆర్డర్ పడ్డది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చి 6:10 అవుతుంది. తొందరగా లాగిన ఎందుకంటే ఈవినింగ్ టైం సెట్ అవుతలేదు, ఎక్కువ అయిపోతుంది. ఎట్లా ఎంత అంటే 4-5 అవుతుంది డైలీ మన 750 అమౌంట్ చేసుకుంటే. అందుకోసమే కొంచెం తొందరగా లాగిన అయినా నెక్స్ట్ మినిట్ మనకు ఆర్డర్ అయితే పడింది ఇన్స్టామాట్ నుంచి. ఒక ఎంత 6 కిలోమీటర్స్ ₹39 అయితే వచ్చింది. ఇప్పుడు పికప్ చేసుకుని మన ఛానల్కి ఎవరైతే కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కొంచెం మన ఛానల్ని బూస్టింగ్ చేయండి భయ్య, కొంచెం 10 మందికి సపోర్ట్ షేర్ చేయండి. అట్లా మీరు షేర్ చేస్తే 10 మందికి షేర్ అవుతుంది. ఓకే, అవి 6945 రైట్, పికప్ చేసుకున్నాం. మహేంద్రలో పడ్డది, పోయి చేద్దాం. థ్యాంక్ యూ. మనకి సెకండ్ ఆర్డర్ వచ్చి మధురంలో పడ్డది, పికప్ చేసుకుందాం. ఒక 2 కిలోమీటర్స్ డెలివరీ లొకేషన్. ఇంకా ఫుడ్ రోడ్ రాలే, ఫుడ్ రోడ్ కోసం వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. మనకి థర్డ్ ఆర్డర్ వచ్చి ఇక్కడ 5th ఫేజ్ ఇన్స్టామాట్ నుంచి అయితే పడింది, పికప్ అయితే చేసుకున్నా. ఒక 1.5 కిలోమీటర్ అయితే వచ్చింది, వెళ్ళి డెలివరీ చేద్దాం. అండ్ ఈరోజు ఏంటంటే వీడియో డైరెక్ట్ అక్కడ అప్లోడ్ చేయకుండా డైరెక్ట్ స్విగ్గీ ఆన్ చేసిన ఇంటికాడ నుంచి, కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి. కానీ వాడు ఏం చేసిన అంటే డైరెక్ట్ ఆర్డర్ చేసింది కాబట్టి ఇంకా వీడియో అప్లోడ్ చేయలే. మేబీ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇక ఆర్డర్లు పడుతున్నాయి కాబట్టి. ఎందుకు మళ్ళీ టైం వెయిట్ చేసుకొని హాఫ్ వీడియో అప్లోడ్ చేసే బదులు ఈవినింగ్ ఒక 5 or 6 o'clock అప్లోడ్ చేసి అయిపోతుంది ఏమనుకుంటున్నా. చూద్దాం, మీ ఆర్డర్ అయితే డెలివరీ ఇద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇగో ఇందాక ఏమైందంటే 8 ఆర్డర్స్ దగ్గర దగ్గర మాట్టాయి, తొందరగానే అయిపోయింది. 9th ఆర్డరు టైం వచ్చి 9:49 అవుతుంది. 9th ఆర్డర్ ఇది, ఇడ్లీ ట్రీ ఉంది, ఇడ్లీ ట్రీ నుంచి అయితే పడింది. నేను పికప్ లొకేషన్ 3 కిలోమీటర్ దాకా వచ్చిన, టోటల్ 11 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు 8.7 సంథింగ్ ఉంది. 20 మినిట్స్ వెయిట్ చేయించింది ఆర్డర్ చేయనికి, కానీ ఆర్డర్ చేయనికే 20 మినిట్స్ వెయిట్ చేయించింది. ఇప్పుడు టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలా లేకపోతే అమౌంట్ చేసుకొని వాళ్ళ, నాకే సస్పెన్స్ ఉంది. పిచ్చి లేస్తున్నది అమ్మ, అందులో దగ్గర దగ్గర డెలివరీ బాయ్స్ ఒక 10 మంది దాకా ఉంటారు, అందరికి లేట్ అయ్యి మినిమం 20+ ఉంది ఒక్కొక్కరికి. ఏదో తీసుకున్నా, చూసాం ఏంది ఏం కాదని. ఇంట్రెస్ట్ పోతుంది, అక్కడ నుంచి రిటర్న్ ఆర్డర్ పడితే బాగుంటుంది, కానీ పడుతుందో పడుతుందో చూడాలి. పోవడం అయితే పోతున్నా అక్కడ పోయి, ఈ ఆర్డర్ ఇస్తే 3:40 సంథింగ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ దగ్గరలో ఉంటాం, అక్కడ నుంచి ఒక రిటర్న్ ఆర్డర్ వస్తే ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక అక్కడైతే వెళ్తా. ఇక చెప్తున్నా కదా, బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి. రెగ్యులర్గా చేస్తున్నా, కంటిన్యూ చేస్తున్నా కదా, దానివల్ల బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి. చూద్దాం మళ్ళీ ఏమవుతుంది ఏం కథ అని చెప్పి. ఇప్పుడైతే వెళ్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ ఆర్డర్ పడుతుంది అన్న హోప్తో యాక్సెప్ట్ అయితే చేసిన, పడితే నయం ఉండే వెళ్తున్నా ఇప్పుడైతే. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఆర్డర్ అయితే కంప్లీట్ చేసిన, మనకి మొత్తం ఈరోజు అమౌంట్ వచ్చి ₹342. చూద్దాం పడుతుందా పడదా అని చెప్పి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి చూద్దాం. మనకి నియర్ బై రెస్టారెంట్ ఏదుంది, మధురం చూస్తే 7.1 కిలోమీటర్, 18 మినిట్స్. హౌ చూద్దాం, పోదాం మెల్లే పోదాం. యాక్చువల్లీ వెయిట్ చేసి అనిపిస్తుంది, బట్ ఎందుకు ఈ ఏరియాలో పడకపోతే నెత్తి ఖరాబ్ కదా, వెళ్ళిపోదాం.
నిన్న మనము జస్ట్ 750 అమౌంట్ చేసుకున్నాం కదా, 750 కొంచెం మళ్ళీ అందులోనే ఒక 50 రూపీస్ ఎంత ట్రిప్ వచ్చేది వచ్చింది, 800+ ఉంది మన అమౌంట్. అయితే 750 చేస్తే 250 ఇన్సెంటివ్ వస్తుంది కదా, అది ఎవరికి యాడ్ కాలే, ఎంజీ యాడ్ కాలేదు, ఇన్సెంటివ్ యాడ్ కాలేదు, మనకి ఓన్లీ ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది ఎందుకంటే మనం 750 వేసినాం కదా. ఆ 250 యాడ్ కానికే వారం రోజులు పడుతుందంట. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అసలు ఎవరికి యాడ్ కాలేదంట, కనీసం అంటే ఈరోజు కాకపోతే రేపైనా యాడ్ కావాలి. దాన్ని వారం రోజులు చేయడం నెక్స్ట్ సండే, అంటే ఆల్రెడీ సండే పోయింది, నెక్స్ట్ సండే యాడ్ అవుతుందంట. మాకి ఎంతో ఏమో అసలు 250 రూపీస్ ఇన్సెంటివ్, ఎవరికి యాడ్ కాలే, కొంతమందికి ఎంజీ యాడ్ కాలేదు. అసలు ఎంజీ ఒక్కొక్కరికి ఎంత ఉండొచ్చు అంటే 500+ ఉంటుంది ఎంజీ, ఇన్సెంటివ్ 250, అది ఎవ్వరికి యాడ్ కాలేదు, ఇప్పుడు నాకు కూడా యాడ్ కాలే. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఎవరిని గుర్తుండదు, ఉన్నాయి వచ్చినాయా పోయినాయి కూడా తెలియదు, కనీసం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి, ఫోన్ చేసి కూడా చెప్పారు. ఏం చూద్దాం, జీఫామ్లో మెసేజ్ చేస్తే వాడు ఏమంటాడు ఏం కథ అని చూద్దాం. 250 రూపీస్ వస్తాయా పోతాయా, ఒక 2-3 డేస్లో వస్తే బాగుంటుంది కానీ మళ్ళీ మరీ వారం రోజులు అంటే కొంచెం ఇబ్బంది కదా. సరే 12 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి, 440 or 450 అమౌంట్ అయిపోయింది. ఇంకా కావాలి, పోతున్నా చైతన్య ఫుడ్ కోర్ట్ సైడ్ పోతున్నా, ఒక 2 లాంగ్ ఆర్డర్ పడితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే పడతలేవు, కొట్టాను మీకు వినిపిస్తలే అనుకుంటా. థ్యాంక్ యూ. ప్రజెంట్ టైం వచ్చి 2:37 అవుతుంది, ఇది మనకి 20 ఆర్డర్ పడింది ఆల్రెడీ, ఇది 100 అయితే వచ్చింది అమౌంట్. ఈ ఆర్డర్ ఇస్తే మన టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తాము. మొత్తం 770 వచ్చింది, 20 రూపీస్ టిప్ ఉంది, 770 అంటే మనకు 250 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది, 1000 రూపీస్. పెట్రోల్ వచ్చి ఒక ఎంత మార్నింగ్ 200 ఓపించినా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక 50 రూపీస్ ఓపిస్తా. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన వీడియో కొంచెం ఇంపార్టెంట్, 10 మందికి షేర్ చేయండి భయ్యా, కొంచెం అర్థం చేసుకోండి నా బాధ కూడా, ఎందుకలా చేస్తారు.